హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డై హార్డ్ ఫుడీస్. నేను మీ సౌజన్య. ఈరోజు మనం గ్రిల్ చికెన్ని ఇంట్లోనే టేస్టీగా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. జస్ట్ 15 మినిట్స్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. నేను ఒక 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. చికెన్ని ఇలా బాగా కడిగి పెట్టుకోవాలి. లెగ్ పీసెస్కి ఇలా కట్స్ పెట్టుకుంటే స్పైసెస్ అన్నీ బాగా పడతాయి. గ్రిల్ చికెన్ తయారు చేసుకోవడానికి మనం ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 కప్ కర్డ్ వేసుకొని బాగా ముక్కలకి పట్టేలా కలుపుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని 2-3 అవర్స్ ఉంచుకుంటే స్పైసెస్ అన్నీ కూడా ముక్కలకి బాగా పడతాయి. మీకు వీలైతే ఓవర్ నైట్ మ్యారినేట్ చేసి పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఫాస్ట్గా కావాలి అనుకుంటే 1/2 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసి గ్రిల్ ప్యాన్ని పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ప్యాన్ మీద పెట్టుకొని వేగించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి వేగించుకోవాలి, లేకపోతే ముక్కలు మాడిపోతాయి. ఇలా 2 మినిట్స్ వేగాక రెండో వైపు కూడా తిప్పుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పీసెస్ బాగా వేగాక 1 ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఇలా సర్వ్ చేసుకున్నాక కొంచెం కొత్తిమీర ఫైన్గా చాప్ చేసుకొని వేసుకోవాలి. అంతే, మన టేస్టీ గ్రిల్ చికెన్ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.